హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య మరొకసారి ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా. దిల్ రాజు నిర్మాతగా బీవీఎస్ రవి అందించిన కథతో ఈ సినిమాని నిర్మించారు. రాశీ ఖన్నా, మాలవికా నాయర్, అవికా గోర్ కథానాయకులుగా నటించారు. నాగ చైతన్య డిఫరెంట్ గెటప్స్లో నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఆంధ్రాలో రాత్రి 9:30కే ముందు రోజు ఈ సినిమా ప్రీమియర్ షోలు వేసేశారు. ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా థ్యాంక్ యూ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న పల్లెటూరు నుంచి అమెరికా వెళ్ళి బిలీనీర్గా ఎదిగిన ఒక పొగరబోత అభిరామ్ అనే కుర్రాడు తన ఎదుగుదలకు కారణం తానొక్కడే అని ఫీల్ అవుతూ ఉంటాడు. కళ్ళు నెత్తికెక్కి తనకి సాయం చేసిన వాళ్ళని, తన లైఫ్లో తను ఎదగడానికి కారణమైన వాళ్ళందరినీ మర్చిపోయి పొగరుగా తిరుగుతూ ఉంటాడు. కానీ ఒకానొక సన్నివేశంలో ఈ తల పొగరుతనం వల్ల తన ప్రేమకి భంగం కలుగుతుంది. ఆ సమయంలో అతను రియలైజ్ అయ్యి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు తన ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మర్చిపోవడమే అని తెలుసుకుంటాడు. వాళ్ళందరినీ వెతుక్కొని వెళ్ళి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాడు. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే, అసలు అభిరామ్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు, వాళ్ళు అభిరామ్కి ఏం చేశారు అన్నది మిగిలిన కథ. ఈ సినిమాను చూస్తున్నంతసేపు మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఉదాహరణకి నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ప్రేమం పర్టికులర్గా గుర్తొస్తాయి. అలాగే హిందీ సినిమా బచ్నా ఏ హసీనో సినిమా కూడా మనకి గుర్తొస్తుంది. ఆ సినిమాలో హీరో అమ్మాయిని వాడుకొని వదిలేసి ఫారెన్ వెళ్ళిపోతాడు. అక్కడ ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ బెడిసి కొడుతుంది. తను ఇతర అమ్మాయిలకు చేసిన ద్రోహం వల్లనే తన ప్రేమ బెడిసి కొట్టిందని ఫీల్ అయి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పడానికి వెళ్తాడు. అయితే ఇతను ఎవరినైతే మోసం చేశాడో ఆ అమ్మాయిలందరూ అతన్ని బాగా శిక్షించి పంపిస్తారు. ఈ సినిమాని కొంచెం అటు ఇటుగా మార్చి బీవీఎస్ రవి ఈ కథను వండినట్లు మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. కథలో అయితే కొత్తదనం లేదు. అక్కడక్కడ సిచ్యువేషన్స్ బాగున్నా అవి కూడా ఏం కొత్తగా ఉండవు. ఇది విక్రమ్ కుమార్ స్టైల్లో ఉండే సినిమా కాదు. అన్ని కథలు ఆయన స్పెషల్ కథలు ఎంచుకుంటాడు. ఈ కథలో అలాంటి స్పెషాలిటీ ఏమీ కనపడలేదు. ఇక అద్భుతమైన కెమెరామెన్ పీసీ శ్రీరామ్. ఆయన విజువల్స్ అదిరిపోయినా చేసిన కలర్ కరెక్షన్ విజువల్స్ని చాలా వరకు డిస్టర్బ్ చేశాయి. అలాగే తమను అందించిన పాటలు ఏమంత గొప్పగా లేవు, అలాగని డిస్టర్బెన్స్గా కూడా లేవు, పర్వాలేదు అనిపిస్తాయి. అతను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నాగ చైతన్య అందరికంటే చాలా బాగా చేశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రని డిఫరెంట్ బాడీ షేపులతో సహా ఆయన బాగా తెర మీద ఆవిష్కరించాడు. ముఖ్యంగా కాలేజ్ ఏజ్లో ఉన్న గెటప్ అయితే భలే చేశాడు అనిపిస్తుంది. తమిళ యాక్టర్ ధనుష్ మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేస్తాడు. తెలుగులో నాగ చైతన్య కూడా చాలా బాగా చేశాడు. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా ముద్దులు పెట్టుకోవడానికి తప్ప అంతగా ఉపయోగపడినట్లేమీ అనిపించదు. మాలవికా నాయర్ చూడడానికి చాలా బాగుంది. ఆ అమ్మాయి కళ్ళతోనే చంపేస్తుంది. ఇటువంటి లవర్ మనకి ఖచ్చితంగా మన లైఫ్లో ఉంది అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. అవికా గోర్ పాత్ర సిల్లీగా ఉంటుంది, అర్ధాంతరంగా ఆగిపోతుంది ఆ పాత్ర. ప్రకాష్ రాజ్ పాత్ర ఈ సినిమాకి చాలా వెన్నెముక లాంటిది. ఆయన చక్కగా పోషించాడు. ఆ పాత్ర ఆయన తప్ప ఎవరూ చేయలేరు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నా వీళ్ళు మాత్రమే మనకి ఈ సినిమా చూసిన తర్వాత గుర్తుంటారు. నాగ చైతన్యకి ఇది ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది, కానీ హిట్ సినిమాగా మాత్రం ఉండదు. ఆర్ట్ డైరెక్షన్, ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. కానీ సినిమాని ఇంకా ట్రిమ్ చేసి ఉంటే స్పీడ్నెస్ పెరుగును. మహేష్ బాబు కటౌట్లు, మహేష్ బాబు సినిమాల్ని ఈ సినిమాలో ఉపయోగించిన తీరు ఏమంత కొత్తగా ఉండదు. ఇటువంటివి చాలాసార్లు మనం చూసే ఉంటాం. మహేష్ బాబు కటౌట్ సీన్ల వల్ల సినిమాకి కలిసి వచ్చింది ఏమాత్రం లేదు. టికెట్ రేట్లు చాలా ఎక్కువగా పెట్టడం వల్ల ఈ సినిమాకి బుకింగ్స్ కూడా చాలా తక్కువగా జరిగాయి హైదరాబాద్లో. ముఖ్యంగా నైజాం దిల్ రాజు అడ్డా అంటారు. అటువంటి నైజాంలోనే ఈ సినిమా టికెట్స్ బుకింగ్ సరిగ్గా జరగలేదు. టికెట్ రేట్లు తగ్గించి జనాలకి అందుబాటులో ఉంచితే ప్రతి ప్రేక్షకులు మ్యాక్సిమం థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. 144, 175 ఉంటాయని చెప్పిన టికెట్లు 200, 250 ఉన్నాయి ఈ సినిమాకి హైదరాబాద్లో. చాలా వరకు ఫుట్ఫాల్స్ తగ్గిపోవడానికి కారణం ఈ టికెట్ రేట్లే. ఇక ఈ సినిమా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. అక్కడక్కడ చొంబన సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవేమి ఇబ్బంది పెట్టవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. school bench lag anta kattiga undora kodra kottu paraledu kottu appa chain appetesindi babaye neeku na enti nu kodtava come on beat me yaar kodda babaye vaani nenu kottatam ledamma vaanne nannu kottamantunanu nuvvem kangaru padakaledu adudurthav enti outfield will be